బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. 5 ఏళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీనుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి, ఏమైనా షరతులు ఉన్నాయనే విషయాలు వివరించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. ఇప్పుడు ఆవిడ అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం చూసుకుంటే ఇప్పుడు కోడికత్తి సీన్కి 5 ఏళ్లుగా రాని బెయిల్ ఇప్పుడు రావడం జరిగింది. అంటే దీని వెనుక గల కారణాలు ఏంటి మ్యామ్, ఏమైనా షరతులు ఉన్నాయా, ప్రత్యేకంగా ఎలక్షన్స్ ముందు మాత్రమే బెయిల్ రావడానికి కారణం ఏమంటారు? యాక్చువల్లీ ఇప్పటి వరకు 5 సంవత్సరాల 6 నెలలు పైచులకు అయిపోయిందండి. ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి కుట్ర కోణం లేదు, దీని వెనకాల టీడీపీ పాత్ర అసలే లేదు. సో ఇదంతా అసలు అనుకోకుండా జరిగిన ఘటన ఏమో అన్నట్టుగా ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చిందండి. కానీ సీను ఒప్పుకున్నాడు, ఈ ఘటన నేనే చేసినాను, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం చేసినాను, ఆయనకి సానుభూతి రావడం కోసం చేసినాను, ఆయన మా దేవుడు లేకపోతే మా యేసుప్రభు, మా ఇంటి ఇలవేలుపు అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు అప్పట్లో. తద్వారా 3 సంవత్సరాలు ఆడతా పాడతా డిగ్రీ చదివేశాడండి. దాని తర్వాత 1.5 సంవత్సరాల నుంచే మనకి ఈ కేసు బాగా వెలుగులోకి వచ్చి సీనుకి బెయిల్ రాలేదు, సీను అరెస్ట్ అయ్యాడు, అసలు ఈ ఘటన సీనునే చేయలేదు, బొత్స గారి మేనల్లుడు చేశారు, అతను ఇప్పుడు గతంలో ఇంకేదో డిజిగ్నేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఎంపీ పోస్ట్కి ఇస్తున్నారు, ఇవంతా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ముందెందుకు రాలేదమ్మా? అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకో లేకపోతే వారి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మా సీనునే చేయలేదు, జగన్ గారి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, కావాలని మా బిడ్డని ఇలా కుట్ర కోణంలో ఇకిచ్చినారని ఎందుకు రాలేదు? అప్పుడేదో డీల్ అయింది, అందుకనే వెలుగులోకి రాలేదేమో. డీల్ అంటే పాపం తప్పని అనడానికి కూడా లేదులేండి, పేదోళ్ళు కదా పాపం భయపెట్టేస్తారు. అదేదో వకీల్ సాబ్ లో ఒక డైలాగ్ ఉంటుందండి, పవన్ కళ్యాణ్ గారి పాపం ఎవరినైతే నమ్మి ఆ సినిమాలో అడ్వకేట్ లో ఎవరినైతే నమ్మి వాళ్ళకి కేసు వాదిస్తాడో వాళ్లే అడ్డం తిరిగి ఎవరైతే తప్పు చేసిన వ్యక్తినే దేవుళ్ళ కొలుస్తుంటే ఆశ్చర్యం అయిపోయింది. ఎవరి కోసం నిలబడ్డావు ఇలాంటి జనం కోసం అంటే తప్పు, వాళ్ళు పేదోళ్ళు, నువ్వు భయపెడితే భయపడతారు, నువ్వు ఆశ చూపితే ఆశపడతారు, ఆశకి భయానికి మధ్య ఊగిసలాడుతున్నటువంటి జీవితాలు వాళ్ళవి. సో వాళ్ళని ఎటువంటి మాట అనకూడదు, వాళ్ళ పరిస్థితి అంటే పరిస్థితిని బట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు వదిలేయండి అంటూ ఉన్న సిచ్యువేషన్ గుర్తొస్తుందండి. అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన సీను దళితుడునైన నన్ను కావాలని ఇబ్బంది పెట్టి అక్రమ కేసుల్లో నన్ను ఇరికిచ్చారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు, నన్ను కాపాడిన టీడీపీ జనసేన నా రాష్ట్ర ప్రజలు నా దళిత సంఘాలకి జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటాడా? బయటకు వచ్చి నా దేవుడు జగనే, ముమ్మార్లు జగనే, ముమ్మార్లు నారాయణ అని మంత్రం ఉండొచ్చు చూడండి ఆ మాదిరిగా అంటూ, అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం నేను చేసినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో ఇది నేను చేసినానని మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాడయ్యను అంటూ చెప్తాడా, జై జగన్ అంటాడా? అదే రకంగా ఏం జరుగుతుందో చూడాలండి. ఎందుకంటే బెయిల్ మీద బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పి ఏదైతే మీరు నేను నిరాహార దీక్ష చేయబోయానో ఆ నిరాహార దీక్షకి నా తల్లికి సంఘీభావం తెలియజేసిన ప్రతి టీడీపీ అంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన శ్రేణులకు కానీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే రకంగా ఏదైతే దళిత సంఘాలండి, కొన్ని సంఘాలు అద్భుతమైన సంఘాలు వారి తల్లితో పాటు వారి అన్నతో పాటు ఉండి కలిసి ప్రయాణం చేశాయండి. వారి సంఘాల వాళ్ళతో కూడా నేను మాట్లాడా, వాళ్ళలో ఒకతను హైకోర్టు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా గ్రౌండ్ వర్క్ చేశారండి సీను బయటికి రావాలి 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 అనే తపనతో. మరి బయటకు వచ్చిన సీనుకి ప్రాణరక్షణ ఉంటుందా? ఏదో ఒకటి నోరు విప్పి మాట్లాడేస్తాడని సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేశారు చూడండి, స్విగ్గీ ఆర్డర్ కంటే ఫాస్ట్ గా వచ్చేసినట్టుగా. సో ఆ మాదిరిగా ఇతన్ని ఏమన్నా బెదిరించి భయపెడతారా? ఎదురు తిరిగి మాట్లాడితే, నా గురించి ఏమన్నా తప్పుగా స్టేట్మెంట్లు ఇస్తే, దళిత ఓట్లను నువ్వు ప్రభావితం చేయాలని చూస్తే నీ దళిత సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏమైందో నీ పరిస్థితి అంతేనమ్మా. అతన్ని పొడి చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ఈరోజు చక్కగా బహిరంగంగా బయట తిరిగిస్తున్నాడు, చిన్న గాయం చేసినావు నన్ను, పాపం 5 సంవత్సరాల 6 నెలలు పైచులకు నువ్వు లోపలే ఉన్నావు. అంటే గుర్తుపెట్టుకో, అంటే కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కొంత కండిషన్ ఇస్తుందండి, కేసుల గురించి ఎక్కడ బయట చెప్పకూడదనో, కేసుని ప్రభావితం చేయకూడదను. కానీ రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయవచ్చు, దళితుల్ని ఏ రకంగా చూస్తున్నారనేది చెప్పవచ్చు.
నోరు తెరిచి నిజం మాట్లాడవచ్చు. ఈ రోజు చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్న సీను నేరం చేశాడు అంటే నేను గాని నా రాష్ట్ర ప్రజలు గాని నమ్మలేని పరిస్థితి. కానీ సీను నేనే చేశానంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం చేశానంటున్నాడు, ఆయన మా దేవుడు మా జీసస్ మా యేసు ప్రభు అంటున్నాడు. కానీ ఈ రోజు ఆ జీసస్ యేసు ప్రభు వల్ల నాకు ప్రాణహాని ఉందని జైల్లో నిరాహార దీక్ష చేసినాడు. అప్పుడు ఆ తల్లి కూడా బయట నిరాహార దీక్ష చేస్తే ఆ తల్లిని కూడా ప్రాణరక్షణ లేని పరిస్థితుల్లో ఆ తల్లికి సంఘీభావం తెలుపుతూ వస్తున్నటువంటి టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ వీరందరూ ఎంత సంఘీభావం తెలిపారు. మరి వీళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉంటాడా లేకపోతే మా బాస్ ఎప్పటికీ జగనే అంటాడా, మరి చూడాలా. అంటే మేడం, ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి మాట్లాడతాడంటారా జగన్ గారికి మీద అయితే ఏంటి, ఏదైనా ఎలక్షన్స్ అంటే ఇది ఈ కోడ్ అమల్లో ఉంటది కాబట్టి మాట్లాడొచ్చు, అసలు ఏమైనా షరతులు ఉన్నాయా? అంటే యాక్చువల్లీ అతను ఏమి మాట్లాడకపోయినా పర్లేదేమో, కానీ అతను మాట్లాడి నా జగనే నా దేవుడు అన్నాడు అనుకోండి, ఓకే, అప్పుడు ఆలోచించాలి ఇదేంట్రా బాబు ఇది ఎర మనం పడ్డామా స్వర అన్నట్టుగా ఉంటదండి. ఎందుకంటే ఈరోజు 3 సంవత్సరాల నుంచి మారు మాట్లాడినటువంటి సీను కుటుంబం, ఇది 3 కాదండి 4 సంవత్సరాల నుంచి, కేవలం 5వ సంవత్సరం 6 నెలలు గడుస్తుందేమో. అంటే 1 సంవత్సరం నుంచి ఈ కేసు వాయిదాలకు వచ్చిందని హైలైట్ అయిందని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు వెలుగులోకి రాని కుటుంబం వెలుగులోకి రావడానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు జగన్ గారిని నమ్మారు, నమ్మిన జగన్ అతన్ని మోసం చేసినాడు అని వారు భావించారు, అందుకే వెలుగులోకి వచ్చారు. రోజు పాపం కొడుకు బయటకు వస్తున్నాడని తల్లి సంతోషపడాలా, లేకపోతే ఏ రోజు కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతాడా లేకపోతే డోర్ డెలివరీ చేస్తారా అని భయపడాలా? ఆ తల్లికి ఇప్పుడు డాక్టరే ఉన్నారండి సుధాకర్ గారు, అప్పట్లో N95 మాస్కులు వేసుకో ఉంటాయండి, అవి చాలా ఖరీదైన మాస్కులు. ఆ మాస్కులు లేకపోతే వాళ్ళు ఏ వైద్యుడు అక్కడ ఉండేటటువంటి రోగులకి ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. మొన్న ఒక రోజు ఒక వైద్యుడు చెప్పాడు నా మాస్కులకే 3 లక్షల ఖరీదు అయినాయండి అని. అంటే అప్పట్లో ఆ N95 మాస్కులు ఖరీదు ఎక్కువ. ఇది అని అడిగినందుకు డాక్టర్ని సైతం చంపి పక్కన పడేశారు, పాపం దళిత డాక్టర్ కాబట్టి. యా 100%. ఎందుకంటే నిరాహార దీక్ష చేయడం ఏంటి, జగన్ గారి ఇంటి ముందు ధర్నాలు చేయడం ఏంటి, లేకపోతే జగన్ గారికి వ్యతిరేకంగా టీడీపీ జనసేనతో కలవడం ఏంటి, మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి, మన కండిషన్స్ ఏంటి అనుకుంటారేమో. అవునయ్యా కండిషన్స్ బాగానే ఉన్నాయి, మరి కండిషన్స్ నువ్వు కూడా బ్రీచ్ చేసినావు కదా, మా అబ్బాయిని 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి బయటకు తెస్తానని చెప్పినావు కదా, మరి తేలేదు కదా, అందుకే మేము అడ్డం తిరిగినాం కదా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణహాని ఉంది కదా అంటూ ఈరోజు మాట్లాడినటువంటి తల్లి సోదరులు రేపు మాట్లాడతారో మాట్లాడరో, ఏంటి సార్ మాట్లాడండి సార్, మిమ్మల్ని కష్టపడి బెయిల్ మీద బయటకు తెచ్చాం, అకారణంగా మిమ్మల్ని లోపలేశారు, అన్యాయంగా మీరు కేసులో ఇరుక్కున్నారు చెప్పండి సార్ అంటే, లేదండి మేము చెప్పకూడదు మాకు ఇబ్బంది ఉంటుంది, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి క్షమించండి అంటూ 2 చేతులు జోడించి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. పాపం దాన్ని కూడా మనం తప్పడానికి లేదులేండి, పాపం వాళ్ళ పరిస్థితి కూడా, ఏ వ్యక్తి అయినా ఎంత కష్టపడినా ప్రాణం కోసమే పోరాడతాడు. ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేయడం అంటే అదేదో స్వాతంత్ర సమరయోధుల్లాగానో లేకపోతే ఇంకొకరిలాగానో అందరికీ సాధ్యం అవ్వదండి. ప్రతి వ్యక్తికి ఒక భయం అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, దాన్ని పట్టుకొని సాగదీసి ఆడే ఆట ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ అండి. సో చూడాలండి, సీను ప్రాణాలతో బతికుండాలి, సీను ప్రాణాలతో పోరాడాలి, సీను రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయాలి, సీను తను చేయని తప్పుకు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నదు కాను, ఖచ్చితంగా సీను ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పడేయడంలో సీను పాత్ర కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళ ప్రలోభాలకి వాళ్ళు భయపెడితే భయపడకుండా ధైర్యంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మేడం మీరు అంటున్నారు సీనుకి ప్రాణహాని ఉంటుంది అని, అంటే ఏమైనా సెక్యూరిటీ పెట్టే ఛాన్స్ ఉందంటారా? అంటే కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవాలండి, నాకు ప్రాణరక్షణ లేదు, బయటకు వస్తే ఏ వ్యక్తి మీద అయితే నేను కోడికత్తి గాయం అంటే పాప గాయం చేసినాడో ఆ వ్యక్తి నన్ను ఏదైనా చేసే ఇబ్బంది అవకాశాలు ఉండొచ్చు, సో అంటూ కూడా ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. పెట్టుకుంటే అతని ఇంటి దగ్గర ఒక కానిస్టేబుల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ బెయిల్ ఇచ్చినటువంటి అడ్వకేట్లు ముందు ఇమీడియట్ గా అది అడిగాక బెయిల్ ఇస్తే బాగుండేది, లేకపోతే ఇమీడియట్ గా దీని తర్వాత అది కూడా అడిగేస్తే ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ అండి, ఎలక్షన్ మూమెంట్ లో ఏమైనా జరగచ్చు. సో చూడాలండి ఇవి అసలు ఎంతవరకు పోరాడగలుగుతారు, ఎంతవరకు అతని ప్రాణానికి రక్షణ కలిగిస్తారు, లేదా అతను బయటకు వచ్చి నా దేవుడు జగనే అని అంటాడా చూడాలి. ఓకే, అంటే ఇది ఎలక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా మేడం? ఎప్పుడు అంతే కదండి, ఎలక్షన్ ముందు ఒక మర్డర్ చేసి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోవడం లేకపోతే ఒక వ్యక్తి మర్డర్ అయిపోవడం ఇదంతా క్వైట్లీ కామన్ అయిపోయింది. గతంలో ఇదే సీను ఇదే టైంలో గాయం చేసి లోపలికి వెళ్ళినాడు, మళ్ళీ అదే సీను ఇదే టైంలో
బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు అతను చేసిన గాయం వల్ల ఇతను సీఎం అయ్యాడు. బయటకు వచ్చి నా దేవుడు జగనే అని మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్లు ఏమన్నా ఇస్తే మళ్ళీ కూడా అతనికి అవకాశాలు కొద్దో గొప్ప దళితులు అతని వైపుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయేమో అన్న ఆలోచనతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కథ ఎటువైపు అయినా తిప్పచ్చండి, చూడాలి. ఓకే మేడం, మొత్తానికైతే కోడికత్త సీన్కి బెయిల్ వచ్చింది. అతను అసలు ఏం మాట్లాడుతానైతే అందరూ ఎదురు చూడటం జరుగుతుంది. చూద్దాం అసలు ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి.